బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాంతిపురం రామకుప్ప మండలాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇక రెండో రోజు కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. కార్యకర్తల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు చంద్రబాబు. ఇక ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. శాంతిపురం రామకుప్ప మండలాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్ చెప్పండి. వెనిల, మొత్తం మీద అంటే మూడు రోజుల పర్యటనకు సంబంధించి ఏదైతే చిత్తూరు కుప్పంకి వచ్చినటువంటి చంద్రబాబు నిన్న ఇవాళ ఇప్పటికే అంటే పర్యటన చేస్తున్నారు. నిన్నంతా కూడా అంటే నేరుగా ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు కొన్ని అంటే కార్యక్రమాలు అంటే కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మాట్లాడిన పరిస్థితి, అదేవిధంగా రోడ్ షో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఎప్పుడు అంటే సంవత్సరం తర్వాత కుప్పంకి తాను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కుప్పంకి వచ్చినటువంటి నేపథ్యంలో అంటే ఈ సంవత్సరం రోజులు రాకపోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా చెప్తూ కూడా ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దాదాపుగా ఒక 7-8 కూడలలో కుప్పంలో 7-8 కూడలలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించడం జరిగింది. జనాలు కార్యకర్తలతో వాళ్ళతో అందరితో కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి ఇష్యూస్ అంటే వైసీపీ నాయకులు కానీ లేదంటే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా బెదిరింపులు లేదంటే ఏకగ్రీవాలు చేయడం లేదంటే ఎలక్షన్స్ లో పాల్గొనడం తెలుగుదేశం కార్యకర్తలపైన దాడులు చేయడం ఇవన్నీ కూడా ఆయన విమర్శిస్తూ కూడా నిన్నంత పర్యటన జరిగింది. అయితే కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే త్వరలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారాలు చేస్తాం. పార్టీ పరంగా ఇబ్బందులు ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన ఆ నాయకులపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఇవాళ రేపు రెండు రోజుల పాటు కూడా శాంతిపురం కుప్పం లేదంటే ఇదంతా గుడిపల్లి ఈ ప్రాంతాలంతా కూడా రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 9:30-10 గంటల వరకు కూడా ఇక్కడ కుప్పంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన నాయకులతో అందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందా లేదంటే నిజంగానే వైసీపీ కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఏదైనా దాడులు చేసి బెదిరింపులు చేసి ఎందుకంటే రేషన్ కార్డు లేదంటే పింఛన్లు ఇవన్నీ తీసేస్తామని చెప్పి అందువల్ల లేదంటే అలాంటి కార్యక్రమాలని చేశారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఎంతవరకు వాస్తవాలు అనే దాని మీద కూడా అందరితో కూడా మాట్లాడిన పరిస్థితి. ఇంకా ఇవాళ ఉదయం ఇప్పటికే ప్రారంభమైంది. చంద్రబాబుకు సంబంధించిన ముఖ్యమైన నాయకులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. మరో గంటన్నర లోపల తర్వాత నుంచి మరోసారి రోడ్ షో ప్రారంభమవుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ రోడ్ షో కానీ లేదంటే ఈ కార్యక్రమాలను జరిగిన తర్వాత రేపు ఉదయం మీడియా సమావేశం నిర్వహిస్తారు. రెండు రోజుల పర్యటనకు సంబంధించి ఏమేమి ఆయన తెలుసుకున్నారు అంటే పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు లేదంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి అధికార పార్టీ నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు వాటన్నింటినీ కూడా బేస్ చేసుకుని ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆయన మీడియాకు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో భాగంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కుప్పంలో వైఫల్యం చెందినటువంటి దానికి కారకులైనటువంటి నలుగురు సంబంధించినటువంటి నాలుగు మండలాలకు సంబంధించినటువంటి నాయకులపైన కూడా చర్యలు తీసుకోవాలా లేదంటే వాయిదా వేయాలా లేదంటే కొత్త, ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఆ నాయకుల్ని మార్చాలి, ఆ నాయకుల వైఫల్యం వల్లనే ఇంత పార్టీ ఇంత దుఘోరంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతినింది. అయితే మరోసారి మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి ముందుగా దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేసుకోవాలనే దాని మీద కూడా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో వాటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా రేపు ఉదయం 9:00-10:00 వరకు 1 గంట సేపు మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు లేదా కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ విధంగా పార్టీ ముందుకెళ్లాలి అనే దానిపైన జిల్లా నాయకులతో కూడా మాట్లాడతారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో కూడా అక్కడ కార్పొరేషన్లు లేదంటే మున్సిపల్కి సంబంధించిన ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎవరిని నిలబెట్టాలి, మున్సిపల్కి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చర్చ జరిగే అవకాశం అవుతుంది. మొత్తం మీద రేపు 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి దాని తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇవాళ అంతా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇవాళే రెండో రోజు కాబట్టి శాంతిపురంలో వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది అడ్డుకుంటారు అనే ఒక ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన ఉన్నటువంటి ఆర్ఎంబి గెస్ట్ కాడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చేరుకోవడం జరిగింది. నిన్నంతా కూడా ఊహించిన స్థాయిలో పెద్ద ఎత్తున ఆయనకు భద్రత కల్పించారు. అదే స్థాయిలోనే ఇవాళ వైసీపీకి సంబంధించిన నాయకుల పైన కూడా వాళ్ళకి ముందుగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబుకి ఎక్కడైనా సరే అవాంఛనీయ ఘటనలు జరిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి ముందుగానే
మీకు హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా కొంతమంది వైసీపీ నాయకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నేరుగా వచ్చి ఆయన స్థానిక ఎమ్మెల్యే, మేము ఆయన గౌరవిస్తాం, కానీ నేరుగా వచ్చి ఇక్కడ ప్రభుత్వం పైన ప్రభుత్వ పెద్దల పైన విమర్శలు చేస్తే ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా జెడ్ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకి భద్రత పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. పిన్నల రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.